కర్నూల్ జిల్లా బనగనపల్లి పట్టణంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాల వ్యవహారం బస్తీ మేసవాల్గా మారింది. అధికార విపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఆరోపణలు ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కుతుంది. బనగనపల్లి పట్టణంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు నివాసయోగ్యమైనవి కాదని ఎస్ఆర్బీసీ కెనాల్కు దిగువన కేటాయించడం వల్ల ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కోర్టుకు వెళ్లారు. ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి బనగానపల్లి ప్రజలను మోసం చేస్తున్నారని, అనువైన ప్రాంతాలను నివాసయోగ్యమైన స్థలాలను పేదలకు పట్టాలు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి అసమర్థతతోనే ఈ నెల 25న జరగవలసిన ఇళ్ల స్థలాల పట్టాల కార్యక్రమం ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆరోపించారు. లోతట్టు ప్రాంతాల్లో కాకుండా ప్రజలకు అనువైన స్థలాలు కేటాయిస్తే కోర్టులో వేసిన కేసులు ఉపసంహరించుకుంటామన్నారు. 60 కోట్లు ఖర్చు పెడితే బనగానపల్లిలో పేదలకు అందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయవచ్చని, రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలకు ఖర్చు చేయగా బనగానపల్లిలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 60 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు కొనివ్వడం ప్రభుత్వానికి చేత కాకపోతే ఎన్ని కోట్లైనా సరే సొంత డబ్బుతో ఇద్దరం కలిసి ఇంటి స్థలాలు కొని పేదలకు పంచుదామని ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డికి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో ఏదైతే పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందో ఆ పట్టాలన్నింటినీ కూడా లోతట్టు ప్రాంతంలో ఇవ్వడం వల్ల అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ లోతట్టు ప్రాంతంలో ఇవ్వవలసినప్పుడు ఎక్కడైనా కట్టలు తెగి ప్రాణ నష్టము జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాన్ని తీసివేసి ప్రజలకు అనువైనటువంటి స్థలాలు అనేటువంటి ఈ యొక్క బతులూరుపాడు దగ్గర అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఎదురుగుండే స్థలము కానీ, ఎస్ఆర్బీసీ కాలనీని కానీ, ఎస్ఆర్బీసీ కాలనీ పక్కన ఉండేటువంటి స్థలాన్ని కూడా కలిపి పట్టాల పంపిణీ చేస్తే మాకు ప్రతిపక్షానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ యొక్క పట్టాలను కూడా ఈ స్థానిక శాసనసభ్యుడు వెంటనే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా క్యాన్సిల్ చేయించి అధికారికంగా ఒక ఆర్డీఓతో కానీ కలెక్టర్తో కానీ ఆ యొక్క దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇప్పించాలని చెప్పి అధికారికంగా చెప్పి చెప్పడం జరిగింది. నేను ఛాలెంజ్ వేయడం జరిగింది కొన్ని విషయాలు. మరి ఇప్పటికీ కూడా 7వ తారీఖున చెబితే ఈ రోజుటి వరకు కూడా శాసనసభ్యుడు అసమర్థత వలన, అతను దాని మీద శ్రద్ధ తీసుకోకపోవటం వలన ఈరోజు ఈ కార్యక్రమం కూడా రేపు 25వ తారీఖు జరగవలసినటువంటి కార్యక్రమము ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్న శాసనసభ్యుడికి, నీ దగ్గర బనగానపల్లె పట్టణ ప్రజలకు మీద ఎలాంటి మమకారం ఉన్నా, పేద ప్రజల మీద నీకు నిజమైన వాళ్ళకు సేవ చేయాలని, పేద ప్రజలకు సహాయం చేయాలనేటువంటి నీ దగ్గర నిస్వార్థపరుడు అయితే ఇప్పటికైనా సరే అధికారులకు మీరు సూచనలు ఇచ్చి ఈ లోతట్టు ప్రాంతాన్ని క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా ఏదైతే ఉందో ఈ యొక్క ఉన్నటువంటి ఆ ప్రాంతం కాకుండా అనువైన స్థలాన్ని మీరు అధికారికంగా ప్రకటిస్తే రేపు కాకుండా 2 రోజుల్లో మీరు ఏదైతే అధికార ప్రకటన వస్తుందో వెంటనే మేము కేసులు కూడా విడ్డ్రా చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నువ్వు సమర్థుడు అయితే వెంటనే అది అధికారులకు చెప్పి క్యాన్సిల్